దగ్గుబాటి ఫ్యామిలీ నిర్ణయం ఏదైనా జగన్కే ప్లస్. రాజకీయాల్లో తాడి తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకటి ఉంటాడని అంటారు. ప్రకాశం జిల్లా రాజకీయ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ విషయంలోనూ ఇదే జరుగుతోందా? వారు వేసుకున్న వ్యూహానికి ఇటు వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రతి వ్యూహం అమలు చేస్తున్నారా? దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ తర్జన భర్జన పడుతోందా? ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగినా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా జగన్ పూర్తిగా సక్సెస్ అయినట్టేనా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళితే దగ్గుబాటి ఫ్యామిలీలో పురంధేశ్వరి వెంకటేశ్వరరావులు చెరొక పార్టీలో ఉన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎన్నికలకు ముందు నుంచి అంటే 2014 నుంచి కూడా పురంధేశ్వరి కాంగ్రెస్ను వదిలి బీజేపీలో చేరి చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఈ రెండు పార్టీల నుంచి కూడా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఇద్దరూ చెరవ పార్టీలో ఉన్నారు. ఏపీలో ఎదగాలని భావిస్తున్న బీజేపీ పురంధేశ్వరితో జగన్ ప్రభుత్వంపై కామెంట్లు కురిపిస్తోంది. బీజేపీలో ఏదో ఒక పదవిని ఆశిస్తున్న పురంధేశ్వరి జగన్ ప్రభుత్వంపై ఇటీవల కాలంలో తరచుగా విమర్శలు చేస్తున్నారు. ఈ కామెంట్లను ఇదే పార్టీలో ఉన్న భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఖండించడం లేదు. దీంతో చర్యతకొచ్చిన జగన్ ఉంటే ఒకే పార్టీలో ఉండండి అంటూ ఆదేశాలు జారీ చేస్తారన్నది వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అంటే మీరు పార్టీలో ఉన్నా వెళ్ళినా ఇష్టమేననే సంకేతాలు ఇచ్చేశారు. అదే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ప్రతిగా ఇక్కడ నాయకత్వాన్ని రెడీ చేసుకుంటున్నారు. అదే సమయంలో పురంధేశ్వరి వస్తే రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పారు. ఒకవేళ జగన్ ఇచ్చిన ఆఫర్కు ఈ కుటుంబం ఫిదా అయితే ఈ కుటుంబం మొత్తం వచ్చి జగన్ చెంతకు చేరిపోవాలి. లేదంటే ఈ ఫ్యామిలీ గుండుగుత్తుగా కమలానికి జై కొట్టాలి. ఎలా జరిగినా జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ సక్సెస్ అవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ వైసీపీలోకి వస్తే ఎలా ఉంటుంది, బీజేపీలోకి వెళితే ఎలా ఉంటుంది అన్న అంశాలపై చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు. రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీలో ఉండేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి డోర్ క్లోజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక జగన్ చెప్పిన ఆఫర్ విన్న పురంధేశ్వరి రాజ్యసభ మెంబర్గా అవకాశం అని ఎగిరి గెంతేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే జాతీయ పార్టీలో ఏపీకి సంబంధించి మహిళా కీలక నాయకురాలిగా పురంధేశ్వరి ఉన్నారు. అంతేకాదు ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఆమె వైసీపీలో కొనసాగడం ఒకంత కష్టమే అని ఆమె భావిస్తున్నారు. ఇప్పటివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన మీద విమర్శలు చేస్తున్న పురంధేశ్వరి ఒక్కసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టే ఆలోచనలోనూ లేరు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబ రాజకీయాలు ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తిగా మారాయి. మరి ఈ ఫ్యామిలీ బీజేపీలకు వెళుతుందా లేక పదవికి ఆశపడి వైసీపీలకు వస్తుందా చూడాలి. ఏది జరిగినా జగన్ పూర్తిగా సక్సెస్ అయినట్లేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.